మా లేటెస్ట్ రెసిపీస్ కోసం అమ్మా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి అమ్మా కిచెన్ కి స్వాగతం ఈ రోజు తెలంగాణ రెసిపీ సర్వపిండి తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి 1 కప్పు రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ కారం వేరుశనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు ఇది ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి పచ్చిశనగ పప్పు 1 అవర్ ముందుగా నానబెట్టి నీళ్లు వంపేసి ఈ విధంగా తీసుకోవాలి నూనె తగినంత కొత్తిమీర 1 కట్ట సన్నగా ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి 2 సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ కరివేపాకు రెబ్బలు సన్నగా తరిగి పెట్టుకోవాలి నువ్వులు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ నీళ్లు తగినన్ని కావాల్సిన పదార్థాలు చూసారు కదా తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండిలో ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పు పల్లీలు పచ్చిమిర్చి ముక్కలు నువ్వులు కరివేపాకు రెబ్బలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కారం ఎక్కువగా తినేవాళ్ళు వేసుకోవాలి లేదంటే పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా అది సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండిని కాస్త సాఫ్ట్గా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి ఇప్పుడు పిండి తడుపుకున్నాం కదా ఒక కడాయి తీసుకుని ఆయిల్ అప్లై చేసుకుని రొట్టె చేసుకుందాం దీన్ని తెలంగాణలో సర్వపిండి అంటారు ఆంధ్ర వాళ్ళు తపాల చెక్క అని కూడా అంటారు ఒక కడాయి తీసుకుని దానికి ఈ విధంగా మొత్తం ఆయిల్ వేసి చుట్టూ స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ చేతికి చేసుకుని ఈ విధంగా పెద్ద సైజు పిండి ముద్దను తీసుకుని కడాయిలో పెట్టి ఒత్తుకోవాలి వేళ్ళకి నూనె చేసుకుని ఈ విధంగా పిండిని వేళ్ళతో ఒత్తుతూ కడాయింతా స్ప్రెడ్ చేయాలి లేదంటే మీ దగ్గర మందపాటి గిన్నె ఉన్నా దానికి ఈ విధంగా పిండి ముద్దను పెట్టి స్ప్రెడ్ చేసుకుని కాల్చుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నాక దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన పెట్టుకుని సిమ్లో వేయించుకోవాలి దీనికి మధ్య మధ్యలో ఈ విధంగా హోల్స్ చేయాలి ఈ విధంగా హోల్స్ చేయడం వల్ల ఆయిల్ అంతా రొట్టెలోకి స్ప్రెడ్ అయ్యి అన్ని వైపులా చక్కగా కాలుతుంది ఈ విధంగా చేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి దానిపై పెట్టుకుని సిమ్లో రొట్టెని కాల్చుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని మంట తగ్గించుకుని సిమ్లో పెట్టుకుని ఈ కడాయిని దీని మీద పెట్టి సన్నసగన కాలనివ్వాలి ఇది కాలడానికి 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది ఆ తర్వాత అది బాగా కాలితే ఈ కడాయి నుంచి అది విడిపోతుంది అప్పుడు సర్వపిండి తయారైపోయినట్టు దానిపైన మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాల వరకు సన్నటి సగన
ఈ సర్వపిండిని తయారు చేసుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూస్తారు కదా, కడాయి నుంచి సర్వపిండి విడిపోయింది. ఈ రొట్టె ఈ విధంగా విడిపోయి బాగా కాలితే కడాయి నుంచి ఈ విధంగా విడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగానే పిండినంతటిని రొట్టెలుగా చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, రుచికరమైన సర్వపిండి తయారైపోయింది. దీన్ని తపాలా చెక్కను కూడా అంటారు. ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి, మీకు పరిచయం చేద్దామని చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఇంట్లో స్నాక్స్ కింద తినొచ్చు, లేదంటే జెల్లీస్లో కూడా తీసుకెళ్ళి తినొచ్చు. ఇది 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా, రుచికరమైన సర్వపిండి తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.